హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి ప్రొఫెషనల్ గా కైండ్ మాస్టర్ లో వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్తాను. వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ వచ్చేసి 500 టార్గెట్ అయితే ఇచ్చేసిన. తొందరగా మీరు 500 లైక్స్ కొట్టారనుకోండి, నేను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అనమాట. వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో ఫుల్ గైడ్ అయితే ఇస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూడండి. అండ్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్ చాలా ఉన్నాయి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రీసెట్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది అనమాట. ఒకవేళ మీ మొబైల్లో ప్రీసెట్ కనుక వర్క్ అవ్వకపోతే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్ అనేది మీరు ఫాలో అవ్వండి. మీకు ప్రతి పాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని అసలు లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. ఒకసారి అయితే డెమో వీడియో ప్లే చేస్తున్నాను వితౌట్ మ్యూజిక్ తో. ఈ వీడియోని మీరు మ్యూజిక్తో వినాలనుకుంటే మాత్రం నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ అయితే చేశాను. ఆ రెండింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే క్లిక్ చేసి వెళ్ళి చూడండి, చాలా బాగా వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో చాలా మంచి రెస్పాండ్ అయితే వచ్చింది అనమాట. సో ఈ వీడియోని మీరు ఎడిట్ చేసుకోవడానికి మీ మొబైల్లో కైండ్ మాస్టర్ ప్రో వెర్షన్తో పాటు పిక్సెల్ అప్ అప్లికేషన్ ఉండాలి. పిక్సెల్ అప్ ఎందుకంటే మనం టెక్స్ట్ని క్రియేట్ చేసుకోవడానికి, నేను ఇంతకుముందు వీడియోస్లో చాలా వీడియోస్లో చెప్పాను పిక్సెల్ అప్లో టెక్స్ట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది. సో నేను కొన్ని పిక్సెల్ యాప్లో కొన్ని టెక్స్ట్ అయితే క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాను. మీరు డైరెక్ట్గా కైండ్ మాస్టర్ అనేది ఓపెన్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా? పిక్సెల్ యాప్ అనేది ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుండి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీరు కైండ్ మాస్టర్ ఓపెన్ చేయండి ఫస్ట్, ఓకే? వీడియోకి సంబంధించిన కొన్ని ఫైల్స్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటాయి. గైస్, కైండ్ మాస్టర్ ఓపెన్ చేశాను కదా, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ పైన క్లిక్ చేశాను. ఇక్కడ మీ ప్రాజెక్ట్ నేమ్ అనేది ఏదో ఒకటి అయితే ఇచ్చేసుకోండి, నేనైతే ఎంటీగా పెట్టేస్తున్నాను. ఇక్కడ 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని క్రియేట్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి డైరెక్ట్గా గ్యాలరీకి అయితే తీసుకెళ్తుంది. డిస్క్రిప్షన్లో ఉన్న ఫైల్స్లలో ఇలాంటి ఇమేజ్ ఉంటుంది, దీన్ని మీరు యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, సపోజ్ మీరు ఎంతవరకు వీడియోని క్రియేట్ చేయాలనుకుంటున్నారో అంతవరకు ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. ఓకేనా, నేను మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఇంపార్టెంట్వి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీరు ఎంతవరకు అయినా క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా క్రియేట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి ఇంక్ స్ప్లట్టర్ ఫుటేజ్ ఉంటుంది. ఓకేనా, దీన్ని మీరు జస్ట్ ఇక్కడ స్క్రీన్కి స్క్రాల్ డౌన్ చేసి ఇక్కడ మీరు స్క్రీన్ ఫిట్ చేసేసేయండి, సరిపోతుంది. ఓకేనా, స్టార్టింగ్ పాయింట్కి రండి, తర్వాత లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి సో వినాయకుని ఫోటో ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఫుటేజ్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇమేజ్ కూడా ట్రాక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ ఫుటేజ్ ఉంది కదా, ఇంక్ స్ప్లిటర్ ఫుటేజ్, దానిపైన క్లిక్ చేసి కిందికి స్క్రాల్ డౌన్ చేసేసి ఇక్కడ నేను బ్లెండింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఈ వినాయకుని ఫోటో ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేసి పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ పైన క్లిక్ చేశాను. చూడండి, బ్యాక్ వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఫుటేజ్ అనేది ఇంకా బ్లెండింగ్ అనేది అప్లై కాలేదు. ఇక్కడ బ్లెండింగ్లోకి వచ్చేసాను, వచ్చేసి ఇక్కడ స్క్రీన్లో పెట్టాలి. చూసారు కదా, స్క్రీన్లో పెట్టాగానే మనకి అప్లై అయిపోయింది. ఇక్కడ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఈ ఫుటేజ్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం మీరు కొంచెం పెద్ద పెట్టేసుకోండి. ఈ విధంగా టెక్స్ట్ కనపడేలా ఈ విధంగా పెద్ద పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీన్ని యానిమేషన్ చేద్దాం. దీని యొక్క ఫోటో ఏదైతే ఉందో దాన్ని యానిమేషన్ చేద్దాం. సో దానికోసం మీరు లాస్ట్ పాయింట్కి వచ్చేసేయండి. లెఫ్ట్ సైడ్లో కీ సింబల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఒక ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఈ విధంగా పెట్టేసుకోండి లాస్ట్లో. అండ్ స్టార్టింగ్ ఎలా ఉండాలంటే కొంచెం చిన్న పెట్టేసి మిడిల్లో పెట్టేసుకోవాలి మీరు, సరిగ్గా మిడిల్లో. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తే చూడండి ఏ విధంగా ప్లే అవుతుందో. చూసారు కదా, మంచి యానిమేషన్ అయితే సెట్ అయింది. దాంతోపాటుగా ఈ యొక్క ఫోటో పైన క్లిక్ చేసి కిందికి స్క్రాల్ డౌన్ చేసేసి అడ్జస్ట్మెంట్ పైన క్లిక్ చేసి ఇక్కడ నేను సాచురేషన్ పెంచుకుంటున్నాను, దాంతోపాటుగా కాంట్రాస్ట్ కూడా పెంచుకున్నాను. ఎందుకంటే మనకు కొంచెం టెక్స్ట్ అనేది క్లారిటీగా కనిపిస్తుంది. ఓకే, ఇంతవరకు అయితే మీరు క్రియేట్ చేసుకోవాలి అంటే ఫోటోనే అనే కాదు, ఇక్కడ వినాయకుని ఫోటో అనే కాదు, టెక్స్ట్ మీరు కింద యాడ్ చేయాలనుకుంటున్నారనుకోండి, సేమ్ ఇదే విధంగానే మీరు యానిమేషన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఫుటేజ్ యాడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి సో ఫుటేజ్ అనేది ఈ విధంగా ఉంది కదా. ఒకవేళ మీరు ఫోటోని మధ్యలో ఫోటోలు యాడ్ చేయాలనుకుంటే ఈ ఫుటేజ్ వాడండి. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, సేమ్ ఇంతకుముందు లాగాను స్క్రీన్ ఫిట్ అయితే చేశాను, స్ప్లిట్ స్క్రీన్లోకి వెళ్ళేసి ఫిట్ చేశాను. ఈ విధంగా ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, దీనిపైన క్లిక్ చేసి కిందికి స్క్రాల్ డౌన్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్నాను. చూస్తే ఈ విధంగా ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. లేయర్ పైన క్లిక్ చేస్తున్నాను, మీడియా పైన క్లిక్ చేసి చూడండి, గ్రూమ్ ఫోటో తీసుకున్నాను. తీసుకున్న తర్వాత సో ఈ ఫోటోని ఇప్పుడు నేను క్రాప్ చేసుకున్నాను. చూడండి,
ఈ విధంగా క్రాప్ చేసుకున్నాను. క్రాప్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ ఫుటేజ్ ఎంతవరకు ఉందో అంతవరకు దీన్ని కూడా ట్రాక్ చేస్తున్నాను అండ్ ఎక్స్ట్రా ఉంది డిలీట్ చేశాను. ఓకేనా, ఈ విధంగా ఉంది. అండ్ ఇక్కడ చూడండి, ఈ ఫోటోని పెద్ద చేసేసి ఇక్కడ పెట్టేస్తున్నాను. దానికంటే ముందుగా మీరు స్టార్టింగ్కి వచ్చేసిన తర్వాత లేయర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ స్టిక్కర్స్ అనే ఆప్షన్లో కైన్మాస్టర్ షోలో నుండి మీరు సినిమాటిక్ ఫ్రేమ్స్ డౌన్లోడ్ చేసుకొని రెడ్ వైడ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మొత్తం కూడా ట్రాక్ చేసుకోండి. వీడియో ఎంతవరకు ఉంది అంతవరకు ట్రాక్ చేసుకోండి. అండ్ ఇవి ఏంటంటే మనకు సినిమాటిక్ ఫ్రేమ్స్ యాడ్ చేయడం వల్ల సినిమాటిక్ లుక్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఈ ఫ్రేమ్స్ మీరు ముందుగానే యాడ్ చేసుకొని ఎడిట్ చేసుకుంటే మీకు డిస్టర్బెన్స్ ఉండదు అన్నమాట. మీరు వీడియో మొత్తం అయిపోయిన తర్వాత యాడ్ చేస్తే ఏంటంటే మనకి ఫ్రేమ్స్ కిందికి కొన్ని ఫొటోస్ కానీ టెక్స్ట్ కానీ యాడ్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తారనంటే ఈ ఫోటోని ఇలానే పెట్టేసుకొని క్రాపింగ్లోకి వెళ్ళేసి మాస్క్ ఎనబుల్ చేసి ఫెదర్ మొత్తం కూడా ఫుల్ పెట్టేశాను. చూసారు కదా, ఇలా మనకి చాలా బాగా సెట్ అయింది. అండ్ దాంతోపాటుగా లాస్ట్కి వచ్చేస్తున్నాను. ఈ లేయర్ యొక్క లాస్ట్ పాయింట్కి వచ్చేసి ఇక్కడ కూడా యానిమేషన్ చేస్తున్నాను. దీన్ని లెఫ్ట్ సైడ్లో కీ సింబల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ విధంగానే పెట్టేశాను లాస్ట్లో. అండ్ స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి నేను కొంచెం ఇలా రొటేట్ కావాలి, నాకు ఇలా రొటేట్ అవుతూ కొంచెం బిగ్గా ఉండాలి. ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి, చూసారా? ఓకే, ఇక్కడ మనకి లాస్ట్లో కీ ఫ్రేమ్ యాడ్ కాలేదు, ఇప్పుడు యాడ్ చేశాను. లాస్ట్లో ఈ విధంగా ఉండాలి, నార్మల్గా ఉండాలన్నమాట. ఓకే, ఒకసారి ప్లే చేస్తున్నాను. చూసారు కదా, యానిమేషన్ చాలా బాగా సెట్ అయింది. అండ్ ఇక్కడ ఈ ఫోటోని బ్యాక్ పంపించేస్తున్నాను మొత్తం కూడా. ఓకే, బ్యాక్ పంపించేసాను. చూసారు కదా, బ్యాక్ వెళ్ళిపోయింది. అండ్ ఇంకో ఫోటో తీసుకుంటున్నాను చూడండి. ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ నేను మళ్ళీ అదే ఫోటో తీసుకున్నాను. తీసుకొని దాన్ని క్రాప్ చేసేసుకొని ఇక్కడ ఈ ఫోటోని కూడా ఇంతకుముందు తీసుకున్న ఫోటో ఎంతవరకు ఉందో అంతవరకే తీసుకోవాలి. తీసేసుకొని ఎక్స్ట్రా ఉంది డిలీట్ చేస్తున్నాను. అండ్ ఈ ఫోటోని పెద్ద పెట్టేస్తున్నాను చూడండి. పెద్ద పెట్టేసి ఇక్కడ ఇలా పెట్టేసి పైన త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్. చూసారు కదా, బ్యాక్ వెళ్ళిపోయింది. దీనికి ఒక ఫిల్టర్ అనేది అప్లై చేయాలి. ఫిల్టర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కిందికి స్క్రాల్ డౌన్ చేస్తే బేసిక్స్లో ఇక్కడ మీకు B02 అప్లై చేశారనుకోండి. చూసారు కదా, చాలా బాగా సెట్ అయిపోయింది. సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక టెక్స్ట్ కూడా మీరు యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. స్టార్టింగ్ పాయింట్కి రండి, లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి గ్రూమ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఈ టెక్స్ట్ కూడా నేను వీడియోలో ఎంతవరకు ఉందో అంతవరకు తీసేసుకొని ఎక్స్ట్రా ఉంది డిలీట్ చేశాను. ఓకే, ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తున్నానంటే కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. కలర్ పెంచుకొని కాంట్రాస్ట్ కూడా పెంచుకున్నాను. బ్రైట్గా అయిపోయింది టెక్స్ట్ అనేది. ఓకే, ఇప్పుడు కొంచెం చిన్న వేసేసి ఈ విధంగా లెఫ్ట్ సైడ్లో పెట్టేస్తున్నాను. లాస్ట్ ఎండింగ్లోకి వచ్చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాను చూడండి, కీ సింబల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి. ఓకేనా, స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి చిన్న పెట్టేసి ఇదే ప్లేస్లో పెట్టాను. ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంక్ స్పెక్టర్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాని వెనకాలకి వెళ్ళాలన్నమాట. త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్వర్డ్. మరొకసారి క్లిక్ చేశాను, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి, చూసారు కదా. ఓకే, ఈ విధంగా ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక ట్రిక్ అనేది ఉంటుంది. ట్రిక్ ఏంటంటే ఈ విధంగా పెట్టేసుకున్న పర్లేదు. అండ్ ఇంకా కొంచెం ముందుకు వచ్చేసి ఇక్కడ వరకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ ఇంక్ స్పెక్టర్ ఏదైతే ఉందో దీన్ని మీరు స్ప్లిట్ చేసుకోండి. ఓకేనా, స్ప్లిట్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కట్ చేసుకున్న ఇంక్ స్ప్రెడర్ ఉంది కదా, దాన్ని త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్వర్డ్ పైన క్లిక్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు టెక్స్ట్ అనేది వెనకాల ఉంటుంది. దీని తర్వాత దాని పైనకు వచ్చేస్తుంది అనమాట. టెక్స్ట్ క్లారిటీగా కనిపించడానికి ఈ విధంగా ట్రిక్ అనేది యూజ్ చేశాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా యానిమేషన్ అవుతుంది. బ్రైట్ ఫోటో తీసుకునేటప్పుడు కూడా ఇదే విధంగా ఇదే యానిమేషన్ మీరు కంటిన్యూ చేయండి. ఓకేనా, అండ్ ఇక్కడ చూడండి మీరు ఇంకా కొన్ని టెక్స్ట్ మీరు క్రియేట్ చేసుకొని వాటిని మాన్యువల్గా ప్రతిదానికి ఈ విధంగా యానిమేషన్ చేసుకుంటూ పోతే మీకు చాలా అంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. ఒక్కసారి మీరు ఒక టెక్స్ట్ని క్రియేట్ చేసిన తర్వాత ఒక టైటిల్ని సెట్ చేసిన తర్వాత అన్ని యానిమేషన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. అంటే ఆ లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడ రిప్లేస్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఏదో ఒక టెక్స్ట్ అయితే యాడ్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా నేను ఆల్రెడీ పిక్సెల్ యాప్లో క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఈ విధంగా రిప్లేస్ చేస్తే చాలా ఈజీగా అవుతుంది. ఓకేనా, చూడండి ఏం లేదు, వాటి ఇంతకుముందుకు మనం ఇంతకుముందు లేయర్కి ఏవైతే అప్లై చేసామో ఆటోమేటిక్ దీని కూడా అవే అప్లై అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, చూడండి ఈ విధంగా మనకి చాలా బాగా సెట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుండి వేరే ఫుటేజ్ ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. గైస్, మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను.
అర్థం కాకపోతే మరొక్కసారి వీడియో చూడండి. ఇంకా మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు మీకు నచ్చిన సాంగ్ని అయితే యాడ్ చేసుకోండి. మీకు సాంగ్ కావాలనుకుంటే కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనా గైస్, చూసారు కదా ఓవరాల్గా ఏదన్నమాట, ఒక టెక్స్ట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో అండ్ ఒక ఫోటోతోటి ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పాను కదా. సో ఈ రెండింటిని యూజ్ చేసుకొని అయితే మీరు ఎంతవరకు అయినా క్రియేట్ అండ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా ఎలా ఉందో ఓవర్ఫుల్గా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.